బంటి పొద్దునే ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందిరా. అవునా చంటి? మరి ఆ తర్వాత? ఆ టైంలో నాకు అంతులేని ఆనందం కలిగింది, అలాగే కొంచెం సిగ్గు కూడా వేసిందిరా. అది సరేరా, నువ్వు ప్రపోజ్ చేసావా లేదా? నేను ప్రపోజ్ చేద్దామనే లోపల మా అమ్మ వచ్చి నిద్ర లేపిందిరా. ఏమైందిరా రాము, డల్ గా ఉన్నావేంటి? మా నాన్న తిట్టాడ్రా. కాస్త డీటెయిల్ గా చెప్పవా? డీటెయిల్ గా చెప్పలేను కానీ చూపిస్తా. రే రాము, నా ఫోన్ లో రింగ్ టోన్ మార్చడం వచ్చా నీకు? వచ్చు నాన్న, చాలా ఈజీ. చదువు రాదు కానీ ఇలాంటివైతే బాగా వచ్చు. రే రాము, నా ఫోన్ లో వాల్ పేపర్ మార్చడం వచ్చా నీకు? వచ్చు అంటే తిడతాడు, రాదు అని చెప్దాం. రాదు నాన్న. చదువే రాదనుకున్నా ఇది కూడా రాదా? ఏరా, ఒక 5 నిమిషాలు లేట్ అయితే మాట్లాడకుండా ఉండలేరా? సార్, మీరు లేట్ గా వస్తే బిజీ, అదే మేము లేట్ గా వస్తే లేజీ, అంతేగా? స్కూల్ కి లేట్ గా వచ్చావు, ఏంటి సంగతి? టైం కి వచ్చి క్లాసులు విని నోట్స్ లు రాయడానికి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకున్నావా? లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఇక్కడ. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? గట్టిగా అంటే మీరు కొడతారు సార్. సర్లే, క్లాస్ అయిపోయేంత వరకు నీళ్ళలో చెయ్యి. ఏదొకటి చెప్పి తప్పించుకోవాలి. సార్ సార్, నాది పక్క క్లాసు, డస్టర్ కోసం వచ్చాను అంతే. నీది ఈ క్లాస్ కాదా? సర్లే, త్వరగా తెచ్చివ్వు. అమ్మయ్యా, బ్రతికిపోయాను, లేదంటే నా పని అంతే. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయబోతున్నాము. సార్, దీనికి ఆన్సర్ x = 16. ఆన్సర్ చెబితే కొడతారేంటి? ఆన్సర్ కరెక్టే కదా సార్? అడిగితే కొడతారేంటి సార్? కంగారు ఎందుకురా, సాలరీ తీసుకుంటున్నా, చెప్తాను కదా. ఓకే పిల్లలు, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నిన్న అమ్మాయి డౌట్ అడిగితే పొగిడాడు కదా, ఈ రోజు మనం అడుగుదాం. ఆ 5th స్టెప్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు సార్. అవునా బంటి? దాని ముందు 4 స్టెప్స్ ఉన్నాయి కదా, అవి ఎలా వచ్చాయో తెలుసా నీకు? తెలుసు సార్. అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అందరూ వింటారు. ఇలా బుక్ అయ్యానేంటి? బోర్డు మీద ఉండేది రాసుకోకుండా డౌట్లు అడిగితే ఇలాగే ఉంటుంది. పిల్లలు, పక్క క్లాస్ వాడు మన డస్టర్ తీసుకెళ్లాడు కానీ తిరిగి తీసుకురావాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు. ఎవరైనా వెళ్ళి త్వరగా తీసుకురండి. సార్ సార్, నేను వెళ్తాను. నువ్వెందుకు వెళ్తా అంటున్నావో నాకు తెలుసురా, ఆ పిల్ల కోసమేగా. ఆ పిల్ల కోసమే అని నీకెలా తెలుసు? అదొక్కటే కాదురా, ఫేస్బుక్ లో నువ్వేం చాట్ చేస్తున్నావో కూడా తెలుసు. నేను చాటింగ్ చేస్తున్నానని నీకెలా తెలుసు? తను చెప్పిందా? ఇన్ని రోజులు నువ్వు చాటింగ్ చేసింది ఆ అమ్మాయితో అనుకున్నావా? కాదు, నాతోనే. డస్టర్ తీసుకొస్తానని చెప్పి కూర్చున్నావేందిరా? పక్క క్లాస్ లో మన డస్టర్ ఉంటేనే కదా సార్ తీసుకురావాల్సింది. డస్టర్ లేకపోవడమేందిరా, ఇందాకే కదా ఒకడొచ్చి తీసుకెళ్లాడు. సార్, నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా, ఇందాకొచ్చి నీ పక్క క్లాస్ వాడు అనుకున్నారా? కాదు, మన క్లాసే. సార్, నాకొక డౌట్ ఉంది, అడగమంటారా? ఎస్ మై బాయ్, మ్యాథ్స్ అన్నాక డౌట్లు ఖచ్చితంగా రావాలి. 0 కనిపెట్టింది ఆర్యభట్ట అంటారు కదా, మరి పురాణాల్లో రావణాసుడికి 10 తలలున్నాయని ఎవరు చెప్పారు సార్? వీడేంటి నాకే తెలియని డౌట్ అడిగాడు, ఏదో ఒకటి చెప్పి టాపిక్ డైవర్ట్ చేయాలి. పిల్లలు, 328 / 4 చేస్తే ఏమొస్తుంది? 82 వస్తుంది సార్. వెరీ గుడ్. మరి ఇది చెప్పండి, 321 - 456 × 763 + 987 చేస్తే ఏమొస్తుంది? తలనొప్పి వస్తుంది సార్. రే ఎవడ్రా వాడు, ఆ నా మీదే పనిచేస్తాడా? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ 10 సార్లు టేబుల్స్ రాసుకురావాలి. అరే దరిద్రుడా, నీ వల్ల మాకు కూడా పనిష్మెంట్ అంట, నీ ముఖం మీద కాకిరెట్టయ్యా. నా ముఖం మీద కాకిరెట్టేస్తే నవ్వుతారా? ఇప్పుడు చూడండిరా మిమ్మల్ని ఎలా ఇరికిస్తాను. సార్, నిన్న హోంవర్క్ ఇచ్చారు కానీ కరెక్షన్ చేయలేదు. ఓ అవును కదూ, ఏరా చంటి, హోంవర్క్ చేసావా? ఆ చేశాను సార్. మరి నీ హోంవర్క్ ఎక్కడ రాము? నేను ఉండేది హాస్టల్లో కదా సార్, అందుకే హోంవర్క్ చేయలేదు. చాచి పెట్టి కొడితే గోడకి పిడకైపోతావు. పిల్లలు, నేను సర్కులర్ చూసేంత వరకు మీరు నెక్స్ట్ ప్రాబ్లం చేసేయండి. అరే బంటి,
సర్కులర్ వచ్చిందంటే రేపు హాలిడే అనుకుంటా. పిల్లలు, మండే నుంచి మీకు సమ్మేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా సిలబస్ అవ్వలేదు, అప్పుడే ఎగ్జామ్ ఏంటి సార్? అదేంటి, ఆన్లైన్ క్లాసెస్ లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఓకే పిల్లలు, నెక్స్ట్ క్లాస్ ఏముంది? ఇప్పుడు పీటీ క్లాస్ సార్. అవునా పిల్లలు, ఎంత మంచి మాట చెప్పారు. మీ పీటీ సార్ రాలేదు కాబట్టి క్లాస్ కంటిన్యూ చేద్దాం. సార్ వారంలో వచ్చేదే ఒక క్లాసు, మీరు అది కూడా లాక్కుంటారా? పీటీ సార్ రాకపోయినా పర్వాలేదు సార్, చీటీలాట ఆడుకుంటాము. అబ్బా, మీరు చీటీలాట ఆడుకుంటారో లేక మండే ఎగ్జామ్ కి చీటీలు రాస్తారో నాకు తెలియదనుకున్నారా? నోరు మూసుకొని చెప్పింది రాసుకోండి. స్టాప్ స్టాప్, అప్పుడే వెళ్ళిపోతున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. మరన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది, దాని మీద ఒక గుద్దు గుద్దండి.